నమస్కారం అండి విద్యార్థులారా, భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక కొత్త విషయం గురించి నేర్చుకుందామా? మామూలుగా పిల్లలకు పండగలు ఉత్సవాలు అంటే చాలా ఇష్టం. మీ జన్మదినోత్సవం ఎలా జరుపుకుంటారో, అలాగే ప్రతి సంవత్సరం కళాశాల వార్షికోత్సవం కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు కళాశాల వార్షికోత్సవం గురించి తెలుసుకుందామా? శ్రద్ధగా వినండి. 2వ పాఠం, కళాశాల వార్షికోత్సవం. నేడు మా కళాశాల వార్షికోత్సవం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, బడి సేవకులు అందరూ పొద్దునే బడికి వచ్చారు. విద్యార్థులు రంగురంగుల కాగితాలతో, పూలతో, బలూన్లతో ప్రేక్షాగారాన్ని అలంకరించారు. ఈరోజు వాతావరణం ఎంతో ఆనందదాయకంగా ఉంది. దాదాపు 9:30కు అతిథులు రావటం మొదలు పెట్టారు. ఉపాధ్యాయులు వాళ్లకు స్వాగతం పలికి కూర్చోబెట్టారు. ముఖ్య అతిథి రాగానే కార్యక్రమం జాతీయ గానంతో మొదలైంది. ప్రధానోపాధ్యాయుడు ముఖ్య అతిథిని తమ సందేశాన్ని ఇవ్వమని వేదిక మీదికి ఆహ్వానించాడు. ముఖ్య అతిథి తన సందేశంలో విద్యార్థులకు ఎన్నెన్నో మంచి మాటలు చెప్పాడు. సందేశం ఇచ్చిన తరువాత ప్రధానోపాధ్యాయుడు అతిథిని శాలువతో సన్మానించాడు. బడి వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి బడి గ్రంథాలయానికి చాలా ఆసక్తికరమైన పుస్తకాలు దానంగా ఇచ్చాడు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయటం జరిగింది. దీనితో పాటు స్వతంత్ర్య, క్రీడా, సంగీత దినోత్సవాల సందర్భాన ఏర్పాటు చేసిన పోటీల విజేతలకు కూడా కానుకలు ఇవ్వబడ్డాయి. బహుమతులు పొందిన విద్యార్థుల ఆనందానికి హద్దే లేదు. ఆ రోజు విద్యార్థులు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. కొందరు పాటలు పాడారు, కొందరు నృత్యాలు చేశారు, ఇంకా కొందరు సంగీత వాయిద్యాలు వాయించారు. పిల్లల ప్రదర్శనలను చూసిన తల్లిదండ్రులు ఎంతో మెచ్చుకున్నారు. చప్పట్లు కొడుతూ
వాళ్లను ప్రోత్సహించారు. ఇంచుమించు 12 బావుకు పిల్లలకు అతిథులకు మిఠాయిలు పానీయాలు పంచిపెట్టారు. పిల్లలందరూ సంతోషంగా గంతులు వేస్తూ తమ ఇళ్లకు బయలుదేరారు. విద్యార్థులారా, కళాశాలలో వార్షికోత్సవం ఎలా జరుపుకుంటారని తెలిసింది కదా? ఇప్పుడు ఈ పాఠంలోని కొత్త పదాలను చూద్దామా? ప్రేక్షాగారం, రంగస్థలం, వేదిక, ఆనందదాయకంగా, సంతోషకరంగా, కూర్చోబెట్టు, కూర్చోటానికి స్థానం ఇచ్చు, సన్మానించు, గౌరవించు, ఉత్తీర్ణులు, పరీక్షల్లో పోటీల్లో మంచి ఫలితాలను పొందిన వాళ్ళు, మెచ్చుకొను, అభినందించు, ప్రశంసించు. విద్యార్థులారా, మీ కళాశాలలో వార్షికోత్సవం తప్ప ఏ ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు? కొన్నింటిని పేర్కొనండి. ఇంతటితోనే మన ఈరోజు భాషాదర్శిని కార్యక్రమం పూర్తి అవుతున్నది. అందరికీ ధన్యవాదం. నమస్కారం.